నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పియే, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం రెండు చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. దరిద్రులు వీళ్ళు డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయ్యా. నిజమేనండి. నేను కదండి. ఇదేంటయ్యా చెంతి నొక్కుతుంటే బరిల్ సౌండ్ వస్తుంది? సౌండే కాదండి, వాసన కూడా అటు రకంగా వస్తుందండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ, కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు. నేను ఈ గుడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యమండి. దండాలండి. ఎంత ధైర్యం? లక్ష్మి నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతు కదా కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరిని ఏమన్నా అంటే కొళ్ళబొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడా తెలియవు కదా. ఎరా ముద్దు, యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్లు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. ఆ అమ్మాయి ఎవరో రౌడీతో వెళుతోంది. అమ్మయ్యా, మనకి పట్టిన పీడ ఇవాటితో విరగడైంది అన్నా. ఈ అమ్మాయి ఓ రా పోరి, నీ సమస్య ఎన్నో మా పోరగాళ్ళు చెప్పినరు. ఈ చక్రవర్తి గోవింద గట్లు వచ్చినావు కాదు, ఇక బేకరీ నీదైనట్టు. వరంగల్, కరీంనగర్, జగిత్యాలనికా, బళ్ళారి, ఆళ్లగడ్డ, నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే. నీ పేమెంట్ ఎంత? మనం ఏ కేసు డీల్ చేసినా పోరగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు. నీ లెక్క అందమైన పోరీలకి ఇట్లా మన రూటే వేరు. ఏంటి ప్రేమతో నాకు, నువ్వేదిచ్చినా ఖుషి అవుతా. ఆడపిల్లంటే అంత చీప్రా నీకు? ఏం చేస్తావే, నా మీదే చేసేసుకుంటావా? చెయ్యొద్దలరా. నేనెవ్వలో ఎరకనా? ఆ చక్రవర్తి గోవింద, కరీంనగర్, వరంగల్, జగిత్యాల ఇంకా చెల్లిని తీసుకపోండి, నలుగురు చూసేలాగా తీసుకపోండి. అన్నా ఇది ఎవ్వరికి ఎరకలేదన్నట్టు ఉండాలి. వన్ మినిట్ శివ, ఎవరా చక్రవర్తి గోవింద? నేనేదో నువ్వు పెద్ద రౌడీ కొనుక్కున్నావు, ఒక్క దెబ్బగా పుసుక్కునైపోయావు. సరే సరే, ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. ఈ చిల్లరథం నా బేకరీ పంపు, బన్నులు తిని పని చేసుకుంటారు. హలో బీపీలో ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్కడ మాట్లాడదామండి. అదేం లేదు రావయ్యి, ఒంటరిగా ఓ చెక్కగాడు దొరికిండు. ఒంటరిగానా శివా? ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు, కొట్టడానికి నువ్వు వస్తావా? ఏంది రాలేవా? సరే నేను కొట్టి పంపుతా, ఆ పైన నువ్వు చూసుకో. కొట్టి పంపుతావా? ఏరా గోవింద, ఏంట్రా రంజాన్ కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావు? మొన్నంటే తప్పించుకున్నాం కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే. కొంచెం తప్పకండి సార్. అమ్మ
ముగ్గోయమ్మ ముగ్గు దొంగ సచ్చినాడా దొంగ సచ్చినాడా కళ్ళు కనపట్లా అదే కాలందరూ సస్తాను అభివృద్ధి బాగుండదు పోలీస్ స్టేషన్ చూసుకుంటున్న స్టేషన్ కొంచెం కొద్దిగా పెట్టని చెప్తున్నాను గురు నేను ఒరే సెండ్రిగా నువ్వా ఎక్కడికి రా పారిపోతావు నువ్వు వదలాలే కానీ ఎక్కడికైనా పారిపోతావు అయ్యో అదండి సార్ వదిలేశారు తుసుకో బుసుకో తేడా తెలియదు ఎవడండి మీకు ఉద్యోగం ఇచ్చింది ఆడు చూడండి పంపు అమ్మయ్యా పంప ఆ పంపే పాముకు భయపడితే ఎస్పీ అడ్డమైన బూతులు తెచ్చాడు ఇప్పుడు ఈ పంపు కూడా భయపడ్డారని తెలిస్తే ఎందుకు చండాలి ఉంటది ఆ అమ్మో మన జీపు పనులు పెట్టుకుందాం డాక్టర్ ఓకే అని చెప్పారు కదా అలా బయటకెళ్ళి దమ్ము కొట్టుదాం రా నాని నాని ఏయ్ నీ క్లోజ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు వెళ్ళి చూడు వెళ్ళు ఏంట్రా నాకు ఎందుకు దెబ్బ తగిలిందని వాళ్ళిద్దరికి చెప్పలేదు కదా ఇంకా లేదు పోనీ ఈనాడు పేపర్ సిటీ ఎడిషన్ లో వేయించమంటావా లేకపోతే ఏంట్రా చూడు నువ్వు పెయింటింగ్ చేస్తూ కాలు దారి కింద పడ్డావని చిన్న కట్టింగ్ ఇచ్చాను నిన్నెవరైనా అడిగినా కూడా అలాగే చెప్పు లేకపోతే పరువు పోతుంది వెరీ గుడ్ నేను వెళ్ళి దమ్ము కొట్టొస్తాను ఏంట్రా ఇక్కడ అందమైన నర్సులు ఉంటారు కదూ ఉంటారు అయితే ఇంకో ఐడియా చెప్పరా ఇక్కడే ట్రై చేస్తాను అదేంట్రా ఐడియా అడిగితే మొహాలు తిప్పావు ఆలోచించి మళ్ళీ వచ్చి చెప్తాను అయితే సరే ఏంట్రా నవ్వు ఇట్రా నవ్వకేం చేయమంటారా ఆ పెయింటర్ గారు చేయిరిగి అరగంటైనా కాలేదు అప్పుడే ఇంకో ఐడియా అడుగుతున్నాడు ఏంట్రా అంత చెత్త చెత్తగా తీస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంటాడు భయం ప్లస్ వినయం కూడా ఆ పొట్టి కోతికాళ్ళ ప్రిన్సిపల్ గారు మనం ఏం చేస్తాడు లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా ఈ కలర్ చూసి ప్రిన్సిపల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి పిచ్చకాలి పిచ్చుకు కల పరిగెత్తాలి మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురు ఉందిరా అబ్బా నల్లగా ఉంటుంది మన తారడు లాగే కారు నలుపు అంటారా సార్ మీరు చావన ఛాయ అమ్మగారేమో డర్రు నలుపు మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా కనిపించే ఆపేమని చెప్పరా మాకు తెలుసండి కనెక్షన్ ఎక్కడుందో తెలుసావట్లేదే ఆ వైర్ ఎక్కడుందో చెప్పబోయా నేను నోట్తో కట్ చేస్తాను కార్డ్లెస్ దానికి వైర్ ఉండు మీకేమో తెలియదు నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి బాగా ఆలోచించాలంటే వీడిని తీసుకెళ్ళి ఆ గ్రౌండ్ లో మరత మంచి పడుకోబెట్టు పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు అవును పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు ఈ మాత్రం దానికి వచ్చేస్తారు కై కట్టుకుని టచ్ చేసుకోండి అరే ఆపు ఆపు అని చెప్పి దాని చూసి ఆపేటి వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది నీకు తెలుసా ఇంచుపేట కంచెల రేవు మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్ ముందే పెద్దమ్ముండేది వంట మొత్తం వెళ్ళినట
డబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్దవిని బాత్తోనే ఉంటుందంట. మండే 1:00 వస్తాను, వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరాస్వామి సార్, ఒక్కటి పీకు. ఇప్పుడు డిక్కి టైట్ గా ఉంది. మామ్స్ కాలేజీకి వెళ్ళేస్తాను, బాయ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.